ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఏపీ తమిళనాడే కాదు కర్ణాటకలో కూడా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు బెంగళూరు నగరం నీట మునిగింది మంగళవారం కురిసిన వర్షానికి ఆర్జీఏ టెక్ పార్క్ సమీపంలోని జంక్షన్ సర్జాపూర్ రోడ్ లోని విప్రో గేట్ అలాగే ఐటీపీఎల్లోని హోడీ సమీపంలోని ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది మాన్యత టెక్ పార్క్ లోని రోడ్ల మీద వరద చెరువును తలపిస్తోంది చాలా కంపెనీల్లోకి నీరు చేరింది టెక్ పార్క్ సమీపంలోని నాగవర ఫ్లైఓవర్ కూడా వర్షం కారణంగా జలమయమైంది దీంతో ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అక్టోబర్ పదహారున ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కంపెనీలు కల్పించాయి విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నగరంలో స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పాఠశాలలు అంగన్వాడీలకు సెలవు ప్రకటించగా కాలేజీలు తెరిచి ఉంటాయి ఇక వర్షంతో నగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి వర్షం కారణంగా అటు ఇండియా న్యూజిలాండ్ తొలి టెస్ట్ కు అంతరాయం ఏర్పడింది బెంగళూరు అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగర పౌర సంస్థ బృహత్ బెంగళూరు తన ఎనిమిది జోన్లలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది వర్షాలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఫైవ్ డబల్ త్రీను కూడా ప్రారంభించింది బంగాళాఖాతాలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది మరోవైపు చిక్బళ్లాపుర చిక్మంగళూరు హాసన్ కొడుగు కోలార్ మైసూర్ శివమొగ్గ తుమకూరు తీర ప్రాంత కర్ణాటక జిల్లాలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది